కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి హరీష్ రావుపై నిప్పులు చెరిగారు. హరీష్ సిద్దిపేటకే ఎక్కువ నిధులు కేటాయించి తమ జిల్లాకు ఉత్త ముచ్చట్లు చెబుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో రాష్ట్ర దళిత పబ్లిసిటీ కో కన్వీనర్ దేవేందర్, జిల్లా సీనియర్ నాయకులు బాలకిషన్, మాజీ జెడ్పీటీసీ సామిల్ తదితరులు పాల్గొన్నారు. వంద పడకల ఆసుపత్రి పేరు మీద ఇలా హరీష్ రావు గారు వస్తున్నారు. ఇప్పటిదాకా 4.5 సంవత్సరాలు ఏదైనా కొత్త బిల్డింగ్ కట్టినరా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అంటే ఒక్క బిల్డింగ్ కూడా కట్టినా పాపానా పోలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి అన్ని బిల్డింగ్లు కూలగొడుతుందికే తప్పింది తప్ప ఇరిగేషన్ బిల్డింగ్ కానీ ఆర్ఎండ్ బిల్డింగ్ కానీ ఉన్న బిల్డింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మున్సిపల్ కాంప్లెక్స్ ప్రహరీ కూడా కానీ అన్ని కూడా కూలగొట్టడానికి సరిపోయినరు. ఈ రోజు కడతామని చెప్తా ఉన్నారు. నిజంగా ఎల్లారెడ్డిలో 100 పడకల ఆసుపత్రి మీద మీ ప్రేమ ఉంటే ఇప్పటి వరకు ఉన్న 30 పడకల ఆసుపత్రిని ఎందుకు బాగుపరచలేదు? ఈ రోజు ఉన్నటువంటి గైనకాలజిస్ట్ డాక్టర్ పోస్ట్ ఎల్లారెడ్డిలో పనిచేస్తున్న ఒక గైనకాలజిస్ట్ నిజామాబాద్ కు భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. హరీష్ రావు గారు, రేపు మీరు వచ్చిన తర్వాత ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఎన్ని నిధులు కేటాయిస్తున్నారో తెలిపాలి. దాంతో పాటు నిరుద్యోగులకు నిరుద్యోగాభివృద్ధి ఇస్తానన్న కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు, దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాలి. ఏకకాల రుణమాఫీ అన్నారు, ఆ ఏకకాల రుణమాఫీ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. 25% దయచేసి ప్రభుత్వం ఆలోచించి ఇక్కడ ఒక లేడీ డాక్టర్ అపాయింట్మెంట్ చేయగలరండి. అంతేకాకుండా ఇక్కడ పరిస్థితి గల్లీలలో చూస్తే మాత్రం చాలా దారుణమైనటువంటిది. వర్షం పడితే పూర్తిగా జలమయం అయిపోతుంది ప్రతి రోడ్డు కూడా, ప్రతి వీధి కూడా పూర్తిగా బీసీ కాలనీ కానీ ఇక్కడ కంటెషన్ కాలనీ కానీ ఏ కాలనీ తీసుకున్నా కూడా పూర్తిగా దరిద్రంగా తయారైపోతుందని ఈ యొక్క 25 కోట్ల రూపాయలను దాన్ని ఏదే పట్టణాభివృద్ధికి కాకుండా ఏదైతే ఇంటిగ్రేటెడ్ అంటే ఈ యొక్క ఆర్టీసీ వాళ్ళు కేటాయించిన నిధులను మున్సిపల్ కు కేటాయించిన అది చేయడం చాలా తప్పు. అది మేము చేస్తున్నాం. మరి రైతులకు ఇంకోటి ఏంటంటే ఇంతవరకు మరి ఆ పోచారం కెనాల్ ఏదైతే ఉందో గత 50-100 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు అయిన ఆ పోచారం కెనాల్ ఇంతవరకు అభివృద్ధికి నోచుకోలే, చివరాకట్టుకు నీళ్లు పోవు. మరి దాన్ని కూడా మరి దాని విషయం కూడా మరి రేపు హామీ ఇస్తారని మేము ఆ యొక్క హరీష్ రావు గారికి మేము ఈ యొక్క మా యొక్క జనతా పార్టీ తరఫున మరి డిమాండ్ చేస్తున్నాం. మరి ఇంకోటి అభివృద్ధి అంటే మరి 3 కాన్స్టిట్యూన్సీలకే అభివృద్ధి.